Hi friends, welcome to Krishna Education Academy. Telugu GK bits chudandi part 1 video lo nenaithe description lo ithe link isthanu part 1 video prathi okaru part 1 video chudanu vallunte aa description lo aa link ni click cheyandi part 1 video vastundi ee video lo part 2 video chesanu chudandi bits chudandi అప్పుడు ఒకటో క్వశ్చన్ చూసుకుంటే పుట్టు మిషన్ని కనిపెట్టింది ఎవరు థియోనీర్ 32 క్వశ్చన్ చూడండి సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అంటే వారణాసిని అయితే పిలుస్తారు 33 క్వశ్చన్ చూడండి భారతదేశంలో 100% కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం ఏ రాష్ట్రంలో ఉందంటే కేరళ రాష్ట్రంలో అయితే ఉంది 34 క్వశ్చన్ చూడండి పాకిస్తాన్ పండ్ల తోట అనే పిలువబడే నగరం ఏది అంటే క్వెట్ట తర్వాతది 35 క్వశ్చన్ చూడండి తర్వాతది 35 క్వశ్చన్ చూడండి కోడి మొదటి వచ్చింది లేదా గుడ్డ కోడే వస్తుంది మొదటిగా తర్వాత చూడండి 36 క్వశ్చన్ చూడండి ఎద్దు ఏ దేశపు జాతీయ జంతువు స్పెయిన్ దేశపు జాతీయ జంతువు 37 క్వశ్చన్ చూడండి హిందీలో బ్యాంకును ఏమని పిలుస్తారు అది కోష్ 38 క్వశ్చన్ చూడండి కళ్ళు చూపించు అనే పదాన్ని నిజమైన అర్థం ఏమిటి బెదిరింపు భయపెట్టు 39 క్వశ్చన్ చూడండి నారింజకాయ అంతా దీనితో ఉంటుంది ఏ విటమిన్తో ఉంటుంది విటమిన్ సితో అయితే ఉంటుంది నారింజకాయ అనేది 40 క్వశ్చన్ చూడండి భూమి దేని చుట్టూ తిరుగుతుంది సూర్యుని చుట్టూ అయితే తిరుగుతుంది భూమి అనేది తర్వాత చూడండి 41 క్వశ్చన్ 41 క్వశ్చన్ చూడండి ఎద్దు ఏ దేశపు జాతీయ జంతువు స్పెయిన్ దేశపు జాతీయ జంతువు 42 క్వశ్చన్ చూడండి కెనాన్ బ్రాండ్ ఏ దేశపు చెందినది జపాన్ దేశానికైతే ఆ బ్రాండ్ అనేది చెందినది 43 క్వశ్చన్ చూడండి కాటర్ పిల్లర్ అంటే ఏంటంటే గొంగళి పురుగు 44 క్వశ్చన్ చూడండి భారతదేశపు మొదటి వార్తాపత్రిక ఏది బెంగాల్ గెజిట్ 45 క్వశ్చన్ చూడండి పంచమ వేదముగా గుర్తింపు పొందినది ఏది మహాభారతం అయితే పొందినది తర్వాత చూడండి 46 క్వశ్చన్ 46 క్వశ్చన్ చూడండి మన జాతీయ గీతంలో ఎన్ని పద్యాలు ఉంటాయి 5 పద్యాలు అయితే ఉంటాయి 47 క్వశ్చన్ చూడండి కన్నీటిని ఈ గ్రంథులు ఉత్పత్తి చేస్తాయి లాక్రిమల్ దందులైతే కన్నీటిని ఉత్పత్తి చేస్తాయి 48 క్వశ్చన్ చూడండి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు మే 1వ తేదీన అయితే జరుపుకుంటారు తర్వాత 49 క్వశ్చన్ చూడండి 49 క్వశ్చన్ చూడండి విశ్వకవి అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ 50 క్వశ్చన్ చూడండి చీకటికి భయపడే ఫోబియాని ఏమంటారు నికోఫోబియాని అని అంటారు తర్వాత చూడండి 51 క్వశ్చన్ 51 క్వశ్చన్ చూడండి తామర యొక్క శాస్త్రీయ నామం ఏంటిది నీలంబో న్యూసిఫెరా 52 క్వశ్చన్ చూడండి అత్యధిక దూరం ఎంతగలిగే జంతువు ఏది కంగారు
53వ క్వశ్చన్ చూడండి. ఏ సముద్రంలో మనుషులు పడిపోయినా మునిగిపోరు? మొత సముద్రం అయితే మునిగిపోరు. 54వ క్వశ్చన్ చూడండి. డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? టెన్నిస్ క్రీడకు అయితే సంబంధించినది. 55వ క్వశ్చన్ చూడండి. అస్సాం రాష్ట్రపు రాజధాని ఏది? డిస్పూర్. తర్వాత చూడండి 56వ క్వశ్చన్. వేదవ్యాసుడు తల్లి ఎవరు? సత్యవతి దేవి. 57వ క్వశ్చన్. లేజర్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? చార్లెస్ హెచ్ టౌన్స్. 58వ క్వశ్చన్. జాతీయ ఇంజనీరింగ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 15వ తేదీన జరుపుకుంటారు. 59వ క్వశ్చన్. తేలు విషయాన్ని దేనిలో ఉపయోగిస్తారు? మెడిసిన్లో అయితే ఉపయోగిస్తారు. 60వ క్వశ్చన్, లాస్ట్ చివరి క్వశ్చన్, పార్ట్ 2లో. నల్లమందు మొక్క నుండి ఉత్పత్తి చేసే మత్తు పదార్థం ఏంటిది? మాఫ్రిన్. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు మరెన్నో తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ పొందాలంటే మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పార్ట్ 2 వీడియోలో ఇంతవరకు చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో కలుద్దాం. బై బై, టాటా, సీ యూ.